ఒక రకంగా ఫెచింగ్ వెళ్ళకి ఆ కోణంలో నుంచి అక్కడ కొంత అంటే దాన్ని చూపెట్టేసి మోడీ గనక ప్రభుత్వం తక్కువ ఉండి ఉంటే ఆ సమస్య ఉంది. కాబట్టి రాజ్యసభ బిల్లుల విషయంలో సహకారం కొనసాగుతుంది. వైసీపీ సహకారాన్ని తీసుకుంటుంది. అంటే అప్పుడు డిమాండింగ్ కెపాసిటీ పెరుగుద్దా? అంటే మామూలుగా అయితే పెరిగినట్టు, కానీ ఇక్కడ ఉంది ఎన్డీఏ, అక్కడ ఉంది మోడీ. వాళ్ళు డిమాండ్ చేసేది ఏం లేదు, వీళ్ళు రిక్వెస్ట్ చేసి ఇచ్చొస్తారు కూడా. ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి లేకపోతే, ఇవాళ ఆల్రెడీ సింగిల్ లార్జెస్ట్ అయ్యారు కదా, వంద దగ్గరకు వచ్చేసారు కదా వాళ్ళు, వంద ఇప్పుడు బీజేపీకి అయితే వంద ఉన్నాయి, 150లో 105 కావాలి. ఆ పాతికే తక్కువ, ఈ పాతికలో వీళ్ళందరూ ఆల్రెడీ ఎన్డీఏ పక్షాలతో కలిపితే 115 దాకా అయిపోయింది, 118 వచ్చేది, ఇంకా పైన 6-7 అలాగే అవతలలో కూడా అందులో ఇంకోటి నామినేటెడ్ ఎంపీలు ఉంటారు కదా, వాళ్ళు ఆటోమేటిక్ గా బీజేపీకే సపోర్టింగ్ ఉంటుంది, అంటే 105 ఉన్నట్టు వాళ్ళకి. ఈ 2/3 మెజారిటీ కావాల్సి వచ్చినప్పుడు అవసరం అవుతుంది రేపొద్దున, ఫ్యూచర్ లో 2/3 మెజారిటీ రేపొద్దున ఇద్దాబోతున్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి చర్చకు వస్తుంది, అలాగే మళ్ళీ జ్యుడిషియల్ కమిషన్ బిల్లు తేవడానికి సిద్ధపడుతుంది, అట్లాంటి సందర్భంలో చర్చ ఉంటుంది ఇక్కడ, అది అప్పుడు మేజర్. అప్పుడు వీళ్ళు పాలసీ పరమైన డిసిషన్స్ ఉంటాయి, యూనిఫామ్ సివిల్ కోడ్ వీళ్ళు అనుమతిస్తారా లేదా, వీళ్ళు అంగీకరిస్తారా లేదా, అది చూడాల్సి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు భావించి కూడా కేంద్రానికి కొంచెం సానుకూలంగానే వ్యవహరిస్తున్నారు. అదే టైంలో ఓకే ఆఫ్టర్ 24 అయినా లోక్సభలో కనుక స్థానాలు మళ్ళీ ఇవే కంటిన్యూ అయినా అప్పటికి ఇంకా రాజ్యసభలో బలం పెరిగినా